హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తూ ఉంటుంది ముందుగా ఇవాళ మే 25వ తేదీ 2021వ సంవత్సరం అండి ఈరోజు మనం సౌదీ అరేబియా నుండి ఇండియాకి బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నట్లయితే ఎస్టీసీపీ వారు 19.14 రూపాయలు ఇస్తున్నారు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు 19.12 రూపాయలు ఇస్తున్నారు ఎన్జాస్ బ్యాంక్ వారు 19.16 రూపాయలు ఇస్తున్నారు అల్రాజ్ బ్యాంక్ వారు 19.15 రూపాయలు ఇస్తున్నారు ఫావరీ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు 19.13 రూపాయలు ఇస్తున్నారు ఎన్సీబీ క్విక్పే వారు 18.98 రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇంక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ అండి ఎవరైతే సౌదీ అరేబియాలో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఇండియాకి చుట్టి మీద వెళ్ళి ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ఇండియాకి చుట్టి మీద వెళ్ళాలి అనుకుంటున్నారో మీరు మళ్ళీ సౌదీ అరేబియాకి వచ్చిన తర్వాత ఇక్కడ 7 రోజుల పెయిడ్ క్వారంటైన్లో ఉండవలసిన అవసరం లేదు కాబట్టి సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇండియాకి ట్రావెల్ చేయొచ్చండి మళ్ళీ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత చుట్టి కంప్లీట్ చేసుకుని మళ్ళీ సౌదీ అరేబియాకి వచ్చిన తర్వాత ఇక్కడ 7 రోజుల పెయిడ్ క్వారంటైన్లో ఉండవలసిన అవసరం లేదు ఇంకా దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా సేకరిస్తున్నానండి రేపటి వీడియోలో ఇన్షాల్లా దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి ఈరోజు కూడా కొత్తగా అప్డేట్ అంటూ ఏమీ రాలేదండి ఇండియా నుండి సౌదీ అరేబియాకి వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్లపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి చాలామంది ట్రావెల్స్ వాళ్ళు కజకిస్తాన్ కిజికిస్తాన్ ఆకిస్తాన్ అని చెప్పి సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి కొత్త ప్యాకేజ్ ఇస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రావెల్ చేయడం అంత మంచిది కాదండి దయచేసి వెయిట్ చేయండి వెయిట్ చేయడమే చాలా మంచిది మనకు సౌదీ అరేబియాకి దగ్గరలో ఉన్న గల్ఫ్ దేశాల ద్వారా కానివ్వండి మన ఇండియాకి దగ్గరలో ఉన్న దేశాల ద్వారా కానివ్వండి ట్రావెల్ చేస్తేనే మనకు చాలా బెటర్గా ఉంటుంది ఇవన్నీ కాకుండా ఎక్కడో కజకిస్తాన్ నుంచి రష్యా నుంచి మనం సౌదీ అరేబియాకి తీసుకెళ్తామంటే అది అంత మంచి దారి కాదండి కాబట్టి దయచేసి వెయిట్ చేయండి ఇప్పుడు కాకపోయినా మరొక వారం 10 రోజుల్లో అయినా సరే ఒమాన్ బహ్రెయిన్ దుబాయ్ నేపాల్ శ్రీలంక మాల్దీవ్స్ ఇందులో ఏదో ఒక దేశం నుంచి మనకు సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి కొన్నాళ్ళ వరకు దయచేసి వెయిట్ చేయండి అదేవిధంగా సౌదీ అరేబియా నుండి ఇండియాకి ట్రావెల్ చేసే వారికి ఎటువంటి ప్రాబ్లం లేదండి వందే భారత్ మిషన్ చార్టర్డ్ ఫ్లైట్లు తర్వాత వయా కనెక్టింగ్ ఫ్లైట్లు అంటే మనకు ఒమాన్ నుంచి దుబాయ్ నుంచి ఖతర్ నుంచి కువైట్ నుంచి కూడా సౌదీ అరేబియా నుండి మనం ఇండియాకి ట్రావెల్ చేయవచ్చు ఇండియాకి వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్తో పాటు పీసీఆర్ రిపోర్ట్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ కంపల్సరీగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక తర్వాత విషయానికి వస్తే బహ్రెయిన్లో ఉన్నవారు ఇప్పుడు ఎవరైతే బహ్రెయిన్లో క్వారంటైన్లో ఉన్నారో బహ్రెయిన్ నుండి సౌదీ అరేబియాకి బై బార్డర్ నుంచి అంటే మనకు మే 21వ తేదీ నుంచి కాజ్వే ద్వారా క్లోజ్ చేశారండి ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళని బై ఫ్లైట్ ద్వారా అంటే బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి ఫ్లైట్ ద్వారా రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత 7 రోజుల పెయిడ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పి అక్కడి అధికారులు ట్రావెల్ గైడ్లైన్స్ని జారీ చేశారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత హోటల్ క్వారంటైన్ చెప్పారు కదా ఏదో ఒక హోటల్లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని అదేవిధంగా ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ తీసుకొని మనం ఇక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారండి బ్రదర్ అలా కుదరదండి బహ్రెయిన్ నుండి సౌదీ అరేబియాకి ఓన్లీ సౌదీ ఎయిర్లైన్స్ మరియు గల్ఫ్ ఎయిర్లైన్స్లోనే ట్రావెల్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు సౌదీ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకుంటే సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆమోదించిన హోటల్స్లోనే క్వారంటైన్లో ఉండాలి ఒకవేళ గల్ఫ్ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకుంటే గల్ఫ్ ఎయిర్లైన్స్ వారు ఆమోదించిన హోటల్స్లోనే క్వారంటైన్ ఉండవలసి ఉంటుంది సౌదీ ప్రభుత్వం ఎప్పుడైతే కాజ్వే దారి అంటే మనకు బార్డర్ ద్వారా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు రావద్దని ఎప్పుడైతే చెప్పిందో బహ్రెయిన్ నుండి సౌదీ అరేబియాకి వెళ్ళే ఫ్లైట్లు అన్నీ కూడా అమాంతంగా రేట్లు పెంచేశారండి క్వారంటైన్తో కలిపి దాదాపు 6,000 నుంచి 8,000 రియాల వరకు అమౌంట్ తీసుకుంటున్నారు కాబట్టి బహ్రెయిన్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి వీలైతే సౌదీ ఎయిర్లైన్స్ లేదా గల్ఫ్ ఎయిర్లైన్స్ వారి ఆఫీస్కి వెళ్ళి టికెట్తో పాటు హోటల్ బుకింగ్ కూడా అక్కడే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంక తర్వాత విషయానికి వస్తే సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం లాక్డౌన్ నుండి ఎవరైతే ఇండియాలో ఉండిపోయారో అంటే ఫ్లైట్లు లేని కారణంగా గత సంవత్సరం నుంచి సౌదీ అరేబియాకి రాలేకపోయారో ఇండియా ఒకటే కాదండి సౌదీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన 20 దేశాల్లో ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వారి యొక్క అకామా
छुट्टी टाइम विजिट वीजा टाइम इवन्नी कूडा जून 2వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు ఇది మనకందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమంది అన్న జూన్ 2వ తేదీ వరకు అంటే మరొక 7 రోజులు మాత్రమే ఉంది ఈ 7 రోజుల్లో మనకు ఫ్లైట్లు కూడా లేవు కదా మరి ఉపయోగం ఏంటి అని చెప్పి మనకు కామెంట్ కూడా చేస్తున్నారండి బ్రదర్ చూడండి ఎవరైతే గత సంవత్సరం మార్చి 2020 నుండి ఫ్లైట్లు లేని కారణంగా లాక్ డౌన్ కారణంగా సౌదీ అరేబియాకి వెళ్ళలేకపోయారో వారి యొక్క అకామ మరియు చుట్టీ టైం రెండు కూడా అయిపోయి ఉంటాయి ఈ రెండు అయిపోవడంతో సౌదీ అరేబియా మీద ఆశలు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వారందరికీ కూడా జూన్ 2వ తేదీ వరకు వారి యొక్క అకామ చుట్టీ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి అంటే వారి యొక్క సమయాన్ని పెంచబడుతుంది ఇంకా జూన్ 2వ తేదీలోకి ఏదైనా ఫ్లైట్లకు సంబంధించి గుడ్ న్యూస్ రాబోతుందా లేదంటే ఏంటి అని చెప్పి ఇంకా అర్థం కాలేదండి నాకు తెలిసి జూన్ 2వ తేదీలోగా ఫ్లైట్లకు సంబంధించి ఏదైనా మంచి వార్త రావచ్చు జూన్ 2వ తేదీలోకి ఎటువంటి న్యూస్ రాలేదు ఒకవేళ ఫ్లైట్లకు సంబంధించి ఎటువంటి గుడ్ న్యూస్ రాలేదు ఒకవేళ రాలేకపోయినా మీ యొక్క అకామ అనేది జూన్ 2వ తేదీ వరకు మీ యొక్క చుట్టీ అనేది జూన్ 2వ తేదీ వరకు యాక్టివేట్ లో ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీ కంపెనీ లేదా మీ కఫీల్కు ఫోన్ చేసి ఒక నెల మాత్రమే మీ యొక్క చుట్టీ సమయాన్ని పెంచుకొని ఆ తర్వాత వేరే దేశాల ద్వారా కూడా మనం సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయవచ్చు ఫ్రెండ్స్ తర్వాత సౌదీ అరేబియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ మనం ఒకసారి చూసినట్లయితే ఇవాళ మే 25వ తేదీ అండి ఈరోజు కొత్తగా నమోదైన కేసులు 1389 మందికి వైరస్ సోకింది అదేవిధంగా 912 మంది ఇవాళ వైరస్ నుంచి రికవర్ అయ్యారు గడిచిన 24 గంటల్లో ఈ వైరస్ వల్ల 14 మంది చనిపోవడం జరిగింది ఇంకా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఈరోజు అత్యధికంగా మక్కా నుంచి 422 మందికి వైరస్ సోకింది రియాద్ నుంచి 380 మందికి వైరస్ సోకింది ఈస్టర్న్ రిలీజన్ ప్రాంతం నుంచి 163 మదీనా నుంచి 105 అసీర్ ప్రాంతం నుంచి 67 మందికి వైరస్ సోకింది జజాన్ నుంచి 66 మందికి వైరస్ సోకింది అల్ గసిమ్ నుంచి 48 తబూక్ నుంచి 34 హయల్ నుంచి 34 నజరాన్ నుంచి 30 అల్ బహా నుంచి 20 మందికి వైరస్ సోకింది నార్థన్ బార్డర్ నుంచి 15 అల్జోఫ్ నుంచి 5 మందికి వైరస్ సోకింది ఇవాల్టి వరకు సౌదీ అరేబియాలో 9593 యాక్టివ్ కేసులు ఉన్నాయి అందులో నుంచి 1348 కేసులు క్రిటికల్గా ఉన్నాయి అదేవిధంగా ఇవాళ్టి వరకు సౌదీ అరేబియాలో 1,30,00,000 మందికి కరోనా టీకాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సౌదీ అరేబియాలో మన తెలుగు వారందరూ కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి బ్రదర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ కాకుండా మనకి ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా ఫేస్బుక్ పేజ్తో పాటు ట్విట్టర్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా సౌదీ అరేబియాలో మీ దగ్గర ఏదైనా మీ దగ్గర కానివ్వండి మీ కఫీల దగ్గర మీ కంపెనీలు కానివ్వండి ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే ఖచ్చితంగా మా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బ్రదర్ నా నెంబర్ వచ్చేసి 0581203840 ఇది సౌదీ అరేబియాలో ఏదైనా మీ కఫీల దగ్గర కంపెనీలో ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే దయచేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి ఖచ్చితంగా మెసేజ్ చేయండి